ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం బహు కష్టం సుమి. ఈ మధ్య కమ్మవారు కూడా అల్టిమేటం ఇచ్చారు, ఖమ్మం టికెట్ కమ్మవారికే ఇవ్వాలని. మరోవైపు రెడ్లు, బీసీలు, ఎస్సీలు, వ్యాపారవేత్తలు కూడా పోటీకి సై అంటున్నారు. ఖమ్మవర్గం నుంచి తుమ్మల, కుసుమ, వివిసీలు పోటీ పడుతుంటే పొంగులేటి, భట్టి, విహెచ్లేమో తమకేం తక్కువ అంటున్నారు. పైగా ఖమ్మం ఎంపీ సీటుకి ఖమ్మ కార్పొరేషన్కి కూడా లింక్ పెట్టారు. మరింతకీ ఖమ్మంలో టికెట్ ఎవరికి దక్కనుంది? ఖమ్మం ఎంపీ టికెట్ కమ్మవారికే. మరోసారి తెరపైకి పొలిటికల్ డిమాండ్. తక్షణమే ఖమ్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని. అందరికి కార్పొరేషన్లు, మరి కమ్మోళ్ళకి వద్దా? చిచ్చు రాజేస్తున్న కార్పొరేషన్ల ఏర్పాటు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మ సామాజిక వర్గం దాదాపు కాంగ్రెస్ వెనుకాలే నడిచింది. చంద్రబాబు శిష్యుడిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫోకస్ అవ్వడమే కావచ్చు, లేదా చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో జరిగిన రాజకీయ చర్చ కావచ్చు. కారణమేదైతేనేం, మేం కాంగ్రెస్ వెంటే నడుస్తాం, కాకపోతే మాకంటూ కొన్ని సీట్లు ఇవ్వండి అని డిమాండ్ చేశారు ఖమ్మ పెద్దలు. అప్పట్లో 10 నుంచి 12 అసెంబ్లీ సీట్లు కావాలని అడిగారు. రేణుకా చౌదరి ఖమ్మ సంఘం పెద్దలను ఢిల్లీకి కూడా తీసుకెళ్లారు. న్యాయం జరిగేలా భరోసా ఇప్పించారు. పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఖమ్మ సామాజిక వర్గానికి ఢిల్లీ లెవెల్లో హామీ లభించడంతో దాదాపు 90% ఖమ్మ వర్గం ఓట్లు కాంగ్రెస్కే పడ్డాయి. ఒక విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా పట్టుదలతో పనిచేసిన వర్గాల్లో కమ్మవారు కూడా ఒకరు. అడిగినన్ని సీట్లు ఇవ్వలేకపోయినా తుమ్మల నాగేశ్వరరావుకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి పదవి ఇవ్వడంతో వాళ్లంతా హ్యాపీగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే కార్పొరేషన్లు ప్రకటించి అందులో ఖమ్మ సామాజిక వర్గాన్ని చేర్చలేదో ఆ క్షణం నుంచి వారిలో ఆగ్రహం పెరుగుతూ వచ్చింది. ఖమ్మ సామాజిక వర్గంలో ఈబీసీలు లేరా అంటూ సోషల్ మీడియా వేదికగా ఆ వర్గం వాళ్లంతా ఏకమయ్యారు. సోషల్ మీడియా గ్రూపుల్లో సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి కూడా. ప్రధానంగా ఖమ్మ జిల్లాల్లోని ఖమ్మ నేతలు, యువకులు సోషల్ మీడియాలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. ముందుగా తమ వినతిని ప్రభుత్వానికి చెప్పుకుని సానుకూల స్పందన వచ్చేలా చేయాలనుకుంటున్నారు. ఒకవేళ స్పందించకపోతే ఆందోళన చేయడానికైనా రెడీ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మా కులాన్ని గుర్తించకపోవటం ఒకటి, మా కమ్మవార్ల కూడా 80% మంది ఉద్యోగాలకు కానీ విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ వెనకబడి ఉన్నమాట వాస్తవం. వారు కౌలుదారులలో కూడా 80% మంది కమ్మవారు ఉండటం గమనార్హం. వారందరికి కూడా న్యాయం చేయాలి, వారందరి కోరికలు కూడా తీర్చవలసిన అగత్యం ప్రభుత్వం మీద ఉంది అని నేను దృఢంగా విన్నవిస్తున్నా. ఇప్పటికైనా జరిగిన పొరపాటుని గ్రహించి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఖమ్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని మేము అందరి ఏకాభిప్రాయంతో మేము మాట్లాడుతున్నాం. ఖమ్మం ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీకి గన్షాట్ సీట్ అయినా సరే, ఖమ్మ సామాజిక వర్గం గనుక అభిప్రాయం మార్చుకుంటే ఏదైనా జరగొచ్చు అని మాట్లాడుకుంటున్నారు. పైగా అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలి అనే ప్లాన్లో బీఆర్ఎస్ ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్ తరపున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు కూడా ఖమ్మ సామాజిక వర్గమే. సో ఖమ్మ సామాజిక వర్గంలో ఉన్న ఈ అసంతృప్తి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్పై ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ఎంపీ సీట్లపై ఖమ్మ సామాజిక వర్గ ఓట్లు ప్రతికూల ప్రభావం చూపించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఒకవేళ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లోనూ సపోర్ట్ చేయండని రేపొద్దున టీడీపీని బీజేపీ అడిగితే అది కూడా పెద్ద ప్రాబ్లమే అవుతుంది. అసలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిచ్చింది టీడీపీలోని మేజర్ ఖమ్మ సామాజిక వర్గం. ఇప్పుడు ఖమ్మ కార్పొరేషన్ ఏర్పాటుపై ఖచ్చితమైన హామీ దొరకకపోతే మాత్రం వీరే నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. పైగా గడిచిన 4 దశాబ్దాలలో ఖమ్మం ఎంపీగా ఎక్కువసార్లు గెలిచింది ఖమ్మ సామాజిక వర్గం వారే. ఒక్క ఖమ్మమే కాదు, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయానికి ఖమ్మ సామాజిక వర్గ ఓట్లు కూడా కారణమయ్యాయి.
అందుకే కమ్మ కార్పొరేషన్ పై ఇంత పట్టుబడుతోంది ఆ వర్గం. ఇంతటితో అయిపోలేదు. కమ్మ కార్పొరేషన్ తో పాటు ఖమ్మం ఎంపీ టికెట్ కమ్మ సామాజిక వర్గానికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఆ సంఘం పెద్దలు. తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి, రేణుకా చౌదరికి రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చినప్పటికీ ఖమ్మం లోక్సభ టికెట్ కూడా కమ్మవారికే ఇవ్వాలంటున్నారు. ఇందుకోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగేందర్, మరొకరు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్. యుగేందర్ కు ఎలాగైనా ఎంపీ టికెట్ ఇప్పించుకోవాలి అనుకుంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు. తాను యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నప్పుడే యుగేందర్ ను రాజకీయ నాయకుడిగా చూడాలనుకుంటున్నారు. పైగా కమ్మ సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ వెనుక పోలరైజ్ అవడానికి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక కారణమని ఆ వర్గం చెప్పుకుంటోంది. మరోవైపు జెట్టి కుసుమకుమార్ కూడా ఖమ్మం టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన జెట్టి కుసుమకుమార్ది స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నివాసానికి నేరుగా వెళ్లి వారితో మాట్లాడగల చొరవ ఉన్నందున కుసుమకుమార్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక్కడ ఖమ్మం కమ్మ సంఘం కూడా రెండుగా విడిపోయింది. ఒక వర్గం తుమ్మలకు, మరో వర్గం కుసుమకుమార్ కు మద్దతిస్తోంది. వీరిద్దరితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త బీవీసి రాజేంద్ర ప్రసాద్ కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఏదేవైనా ఖమ్మం ఎంపీ టికెట్ కమ్మవారికే ఇవ్వాలనేది కమ్మ సంఘం ప్రధాన డిమాండ్. ఇదిలా ఉంటే ఖమ్మం టికెట్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖమ్మం లోక్సభ టికెట్ ఇప్పించుకోవడం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంతో ఢిల్లీలోనూ పైరవీ చేయిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరుతో పాటు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తన సోదరుడు కష్టపడ్డారని చెబుతూ వస్తున్నారు పొంగులేటి. అయితే ఎంతసేపు అగ్రవర్ణాల వారికేనా, తమకొద్దా అంటూ ప్రశ్నిస్తున్నారు బి హనుమంతరావు లాంటి వాళ్లు. ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల పొంగులేటికి మంత్రి పదవులు వచ్చాయని, ఒక్క బీసీ లీడర్ కూడా లేరని గుర్తు చేస్తున్నారు బిహెచ్. నేను ఖమ్మం అడుగుతున్నా, హైకమాండ్ ఇస్తే తప్పనిసరిగా పోటీ చేస్తా, ఆరేడేండ్ల నుంచి చేస్తున్నా, ఆడ పనిచేస్తున్నా, అన్ని ప్రోగ్రామ్స్ ఆడనే చేసిన. మూడు సీట్లే జనరల్ ఉండే, మూడు కూడా అప్పర్ క్లాస్ పోయింది. ఆ తర్వాత రేణుకా చౌదరి కూడా రాజ్యసభ ఇచ్చారు కాబట్టి అక్కడ జనం కోరుతున్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు మాకు, అట్లీస్ట్ ఎంపీకి ఇవ్వని ప్రజలు కోరుతున్నారు. భద్రాచలం రామస్వామి దయ ఉంటే నేను తప్పనిసరిగా హయ్యెస్ట్ మెజారిటీతో గెలుస్తా అక్కడ ప్రజలు, ఎందుకంటే మాకు బీసీ రిప్రజెంటేషనే లేదు. ఒక పక్క రాహుల్ గాంధీ దేశం మొత్తంలో క్యాచ్ వైస్ అంటుడు, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తుండు కనుక ఈ ప్రాంతంలో కూడా తెలంగాణలో 54% ఉన్న బీసీలకు న్యాయం అవుతుంది. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా తన భార్య మల్లు నందినికి ఖమ్మం ఎంపీ టికెట్ ఇప్పించుకోవాలని భావిస్తున్నారు. ఎంపీ టికెట్ కు మల్లు నందిని దరఖాస్తు చేసుకున్నారు కూడా. పైగా కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబంలో ఇద్దరికి అవకాశాలిచ్చిన సందర్భాలు బోలెడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి ఫ్యామిలీలో డబుల్ టికెట్స్ దక్కాయి. అలాంటిది తమ కుటుంబానికి ఎందుకు ఇవ్వకూడదు అనేది భట్టి విక్రమార్క వర్గీయుల వర్షన్. సో మొత్తంగా ఖమ్మం లోక్సభ టికెట్ కోసం ఖమ్మ సామాజిక వర్గం బలంగా ప్రయత్నిస్తున్న వేళ, అంతే బలంగా పొంగులేటి, విహెచ్ భట్టి విక్రమార్క కూడా టికెట్ తమకే కావాలని పట్టుబడుతున్నారు. ఈ పోరులో టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.